Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarvavighnopashantaye Dhyaye Rutpadma Madhye Sukakula Patitam Shranvatim Shyavagatrim Nyaste Kangrim Saroje Sesi Sakalataram Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakut Pasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakut Pasifalam Sri Mahaganathipatiye Namaha Sri Mahatripurasundariye Namaha Sri Ramachandra Parabrahmane Namaha Sri Gurubhyo Namaha Charitra Yalaga Vakrikaripabadutundi Yadartham Ye Rakamga Dachabadutundi అనే దాని గురించి కారణాలు కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుంటూ ఈ శ్రీమద్ రామాయణ వైశిష్ట్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో శ్రీరామచంద్రుడు భగవానుడు మొత్తం ఈ సమస్త జగజ్జాలాన్ని కూడా తన సంకల్పం చేత సృష్టి చేసి స్థితి చేసి లయించేగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు అటువంటి వాడు హనుమంతుడిని చూడగానే ఆయనకు ఉపదేశం రూపంలో మన కోసమని హనుమంతుడి ద్వారా చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ విషయాలను చర్చించుకుంటూ అవాంతర విషయాలు అన్నిటిని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చరిత్రలు ఎలా వక్రీకరింపబడ్డాయి అనేట విషయాన్ని గురించి మీకు చిన్న ఉదాహరణతో ఒక ప్రసంగం చెప్తాను. ఎలాగంటే ఏది ముందు ఏది వెనక అనే దాని గురించి చెప్పేటప్పుడు ఏ రకంగా చెబుతారంటే రామాయణం ముందా భారతం ముందా అని చెప్తూ కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారట. ఎలా అంటే రామాయణం పుట్టి సుమారుగా ఒక 1000 సంవత్సరాలు అయి ఉంటుంది, భారతం పుట్టి సుమారుగా ఒక 1500 సంవత్సరాలు అయి ఉంటుంది ఇలా చెప్తారట. ఆ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా సవిభర్షకంగా కూడా రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ మనసుతో స్పృశించిన వాళ్ళు కాదు, చక్షురక్ష సంయోగం కలిగినటువంటి వాళ్ళు కాదు. ఆ పుస్తకంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో, దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో, దాంట్లో అర్థవంతమైనటువంటి విధి విధానంలో దాన్ని మనం ఎలా అనుసరించాలి అని తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క అభిమతం, వాళ్ళ యొక్క మతం ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తి చెందించాలి అనేటువంటి ఒక భావనాత్మక స్థితి చేత కానీ కారణం ఏదైనా కావచ్చు. అందుకని ఒక పెద్ద ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చి మీ మహాభారతం ఏదైతే ఉంటుందో దాంట్లో రామాయణం కనుక ముందే కనుక ఉండి ఉండినట్లయితే, మహాభారతం తర్వాత కనుక పుట్టి ఉండినట్లయితే ఆ ప్రస్తావన లేదే అని అడిగారట. వాళ్ళు ఎప్పుడైనా చదువుకున్నారా? చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళైతే అలా మాట్లాడరు. దానికి గల కారణం ఏమిటంటే మహాభారతంలో ఆదిపర్వం సభాపర్వం అయిపోయింది, అరణ్య పర్వంలో ప్రవేశించినప్పుడు పాండవులు మాయాజూతంలో ఓడిపోవడం వలన ధర్మానికి కట్టుబడినటువంటి వాళ్ళై అది మాయాజాలమని, శకుని యొక్క మాయాజాలమని తెలుసు కూడా వాళ్ళకి. అయినప్పటికీ కూడా విధికి తల వంచి రెండవ మాట మాట్లాడకుండా అరణ్యవాసం చేయడానికి కావలసినటువంటి విధ విధానంలో వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ శ్రీకృష్ణ భగవానుల యొక్క ఆనతి మేరకు ధర్మరాజు సూర్యుడిని ఉపాసించి అక్షయపాత్రాన్ని సంపాదించటం, ఎందుకంటే ధర్మాత్ములను ఎవరు కూడా విడిచిపెట్టరు, ధర్మహీనులైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చేమో కానీ ఆలింగనం చేసుకోరు. అందుకోసమని ధర్మరాజు లాంటి మూర్తి భీమించిన ధర్మమూర్తి
అటువంటి మహానుభావుడు మనం సేవించటం, ఆయన అనుసరించటం అనేటువంటిది ఇంత కష్టం కలిగింది ఆయనకి. భూలోక చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం చేశాడు. కాబట్టి రాజసూయం అంటే మొత్తం భూమండలం మొత్తానంతరం జయించటం అనేటటువంటిది, అటువంటిది చేశాడు. అటువంటి మహానుభావుణ్ణి మనం సేవించవలసిన బాధ్యత మనకుంది. అతనికి ఇంత కష్టం వచ్చింది, ఆ కష్టంలో ఆయన వదిలిపెట్టడం కరెక్ట్ కాదు అనేటటువంటి భావనాత్మక స్థితిలో వీళ్ళందరూ అనుసరించి ఎంతో బాధలు పడుతూ వెళుతుంటే, అయ్యో వీళ్ళందరూ కూడా మనల్ని అనుసరించి ఉంటున్నారు, నాయనా మీరందరూ వెనక్కి మరలండి, పర్వాలేదు, అరణ్యవాసం మేము చేస్తాం, ఇక్కడ అనేక రకమైన క్రూర మృగాలు ఉంటాయి, అనేక రకాలంటే ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి తిండి తినడానికి కూడా అవకాశాలు ఉండకపోవచ్చు, అందుకోసం ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం అని ఏదైతే ఉంటుందో, మీరందరూ నా వెంట రావడం వల్ల ఇబ్బందులు పడతారు, మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టినటువంటి దోషం నాకు సంక్రమిస్తుంది, అందువల్ల దయచేసి మీరందరూ మీ కార్యాల్లో నిమగ్నం అవ్వండి. పాపం వెనక్కి వెళ్ళిపోండి అని కూడా చెప్పలేదు పాపం, ఆయన నోరు రావట్లేదు. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మహారాజా నువ్వు ధర్మాత్ముడు, నువ్వు ఎక్కడుంటే మాకు అక్కడే ఉంది, మా జీవనం అంతటి నీతోటే, కాబట్టి మమ్మల్ని అడ్డు పెట్టద్దు. రాణి, నువ్వు ఆకులు అలవలు తింటే మేము అవే తింటాం, నువ్వు దుంపలు తింటే మేము దుంపలు తింటాం, నువ్వు గాలి కనుక భక్షణ చేస్తే మేము గాలి భక్షణ చేస్తాం. మమ్మల్ని రాణి, నీ కష్టంలో మేము కష్టంగానే ఉంటాం అన్నారు. కానీ ఆయన కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టం ఏంటంటే వీళ్ళందరినీ పోషించడం అనేటువంటిది. తను ఒకప్పుడు మహారాజాధిరాజ మండలాధి చక్రవర్తి, భూలోక చక్రవర్తి, కానీ ఇవాళ అశక్తుడు, ఏమీ చేయలేడు. అటువంటి పరిస్థితిలో ఉండగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆనత మేరకు సూర్యోపాసన చేసి ఆ అక్షయపాత్రను సంపాదించిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చింది, ఆ రకంగా పోషిస్తున్నాడు. ఆ సందర్భంలో ఒక మహర్షి వచ్చాడు. వచ్చినప్పుడు చూసి ఆయన చూడగానే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బోర్ ఏడుస్తున్నాడు పాపం. ఈయన ఎందుకు ఏడ్చేవాడంటే, ఎవరైనా కనుక నువ్వు కష్టం, నాయన ఇంత కష్టం వచ్చిందా నీకు అంటే వెంటనే కళ్ళబండిళ్ళు వచ్చేస్తాయి, అంతవరకు మంచి దిట్టంగానే ఉంటారు. అప్పుడేసరి ఎవరైనా పలకరించేసరికి వెంటనే వస్తుంది, అందుకోసం లోపల నుంచి కట్టలు తెచ్చుకుని వస్తుందన్నమాట. ఆ రకమైన స్థితిలో ఉండగా ఆయన అడిగినటువంటి విధ విధానానికి చూసి బాధపడుతూ, మహానుభావ నీవు, నీకు త్రిలోక జ్ఞానం కలిగినటువంటి వాడివి, మీరంతా కూడా తాపస్సులు, మహాశక్తి సంపన్నులు మీరు, కాబట్టి అసలు సృష్టిలో నాలాంటి దురదృష్టవంతుడు ఎవరైనా ఉంటాడా అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే దానికి సమాధానంగా, నాయనా ఇతనికి సవిస్తరంగా చెప్తాను విను అని ఆ గోలోకవాసి అయినటువంటి, ఇప్పుడు మనం ప్రవచించుకుంటున్న ఈ రామాయణం ఏదైతే ఉందో, ఈ రామాయణంలో ఉండేటటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చించుకుంటున్నటువంటి, ఈ సృష్టి స్థితి లయాలు చేసేటటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాడు మనుష్య రూపంలో వచ్చి మనుష్యుడిగా పుట్టి సమస్తమైనటువంటి కష్టాలని ఎంతోమంది ఎన్నో రకాల శాపాలు కనుక విసిస్తే, ఆ శాపాలన్నింటిని కూడా నేను రామావతార కాలంలో వినియోగించుకుంటాను అని వాళ్ళ దగ్గర అనుభూతిని పొంది, ఆ రకంగా జీవితమంతా కూడా కష్టమే పడ్డాడు శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో సుఖం అనేది లేదు అసలు. శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో సుఖం అనేది లేదు అసలు, కానీ అందరికీ సుఖాన్ని పంచిపెట్టాడు. ఏమిటి అనుభవించాడు ఆయన? ఏమీ లేదు. అంతటి గొప్ప పుణ్యమూర్తి ఎక్కడైనా ఉంటాడా అసలు సృష్టిలో అని రామాయణం పట్టాభిషేకం వరకు కూడా, బాలకాండ దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు ఉండేటటువంటి ఈ మొత్తం ఆరు కాండల గురించి చెప్పుకొచ్చాడు ఆయన. చెప్పుకొచ్చి అంటే సంక్షిప్తంగా చెప్పి వీటన్నిటిని కూడా అత్యద్భుతంగా ఉంది, కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి అనేటటువంటిది ఇంకెక్కడా ఉండదు, అటువంటి ఉదాత్తమైనటువంటి స్వరూపం సృష్టిలో ఎక్కడా కనబడదయ్యా, నీకేం మాయారోగం వచ్చింది, నీకు నలుగురు దిగ్దంతుల లాంటి తమ్ముళ్ళు ఉన్నారు, మనోవృత్తానుసారిణి మనసరికి సంచరించేటువంటి భార్య ఉంది, ఏం కావాలయ్యా నీకు, అక్షయపాత్ర ఉంది, నీకు ఇలాంటి వాళ్ళు లక్ష మంది కాదు కొన్ని కోట్ల మంది వచ్చారా సరే అందరికీ అన్నం పెట్టగలిగినట్టు స్థితి కలిగినటువంటి సూర్య అనుగ్రహం చేత నీకు వచ్చిన అక్షయపాత్ర ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ నీకున్నటువంటి ఆ మహానగరంలో ఏదైతే ఉంటుందో ఆ యొక్క నీ ఇంద్రప్రస్థం అనేటటువంటి దాంట్లో నీ యొక్క సింహాసనం మీద ఉండి ఆజ్ఞలు జారీ చేయటం లేదు అనేటటువంటి పట్టుపరమ పడుకోవటం లేదని ఒక భావన తప్ప
నీకు ఏముంది లోటు అని చెప్తే, కాబట్టి ఇప్పుడు చెప్పు, శ్రీరామచంద్రుడు ఎక్కువ కష్టపడ్డా, నువ్వు కష్టపడుతున్నావా చెప్పవయ్యా అని అడిగితే దానికి సమాధానంగా, నిజం స్వామి, శ్రీరామచంద్రుడు పడిన కష్టాలే నేను పడలేదు, పడలేనేమో కూడా, ఆయన మహానుభావుడు, నేను సామాన్యుడి అని విరమ్రతతోటి ధర్మరాజు తలకాయ ఉంచి ఆ మహామునికి నమస్కరించాడు. ఇస్తే దీనికి ఎంత విచిత్రమైనటువంటి విషయం ఇది దాంట్లో ఉందని ఆ ప్రస్తావన చేసినప్పుడు, సరే వాళ్ళు సంతోషించి, హా దాంట్లో అయితే రామాయణం అనేటటువంటి విషయం గురించి భారతంలో ఉంది కాబట్టి, భారతంలో ఉన్నటువంటి విషయం గురించి రామాయణంలో లేదు కాబట్టి మనం ఒప్పుకోవచ్చు, రామాయణమే ముందు పుట్టింది, తర్వాతే మహాభారతం పుట్టింది. అది కూడా ఎలాగట, రామాయణం అనేటటువంటిది జరగలేదు, ఆ పాత్రలన్నింటినీ కూడా తీసుకుని క్రోడీకరించుకుని వాల్మీకి మహర్షి ఒక్కడి వల్ల అయి ఉండదు, అది ఒకడంత పెద్ద ఉద్గ్రంథాన్ని ఎక్కడ రాస్తాడు? అలాగే వ్యాస భగవానుడు లక్ష శ్లోకాలతో ఉండేటటువంటి లక్షంతో చిత్రోవేదాహ లక్షమేకంతో భారతం అని చెప్పి చెప్పినట్టుగా మహాభారతం లక్ష గ్రంథాన్ని ఆయన ఎక్కడ రాస్తాడు? కాబట్టి వీళ్ళందరూ ఎంతోమంది కొంత అలాగ కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఆయన రాశాయని గతించిపోతే ఆ తర్వాత వాడు గతించిపోతే ఆ తర్వాత వాడు రాశాడని చెప్పేసి చెప్తారు వీళ్ళు. ఇదండి చరిత్ర తాలూకా ఉండేటటువంటి వక్రీకరణ విధానం వైఫల్యాలు. మనకి ఎంతమంది లేరు ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో, నేను 100 గ్రంథాలు రాశాను, నేను 500 గ్రంథాలు రాశాను, నేను 1000 గ్రంథాలు రాశాను, మొన్న ఒక ఆయన కనపడ్డాడు నాకు విజయవాడలో, నేను 1600 గ్రంథాలు చిన్న పెద్ద అన్ని కలిపి రాశాను అన్నట్టు. అంటే చెప్పాను, నీకు కానీ అది చదివిన గవాళ్ళకు కానీ లేశమాత్రంతో ఉపయోగం కనుక్కున్నట్లయితే అది ఏదైనా సరే ఒక్క శ్లోకం రాసినా చాలు, అది ఉపయోగమే, అది దేశ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. లేని దానివి నువ్వు లక్ష గ్రంథాలు రాస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? అంటే ఆయనకు కొంచెం కోపం వచ్చింది. వస్తే అప్పుడు చెప్పాను, కోపం వద్దు, తాపం వద్దు, చెప్పిన దాంట్లో ఉండే యథార్థాన్ని గ్రహించు, కాబట్టి ఆ రకంగా చేస్తే చాలా మంచిది, అంటే అది నువ్వు చదివి దాని యొక్క అర్థం తెలుసుకుని చెప్పచ్చు కదా అని అన్నాడు. రామాయణం చదవడానికే నాకు తీరిక లేకపోతే ఈ గ్రంథాలు ఉద్గ్రంథాలు నువ్వు రాసిన ఉద్గ్రంథాలు చదివేంత తీరిక నాకెక్కడుంది, నువ్వు కావాలంటే ఇచ్చి వెళ్ళు, తర్వాత ఇప్పుడు వీళ్ళప్పుడు చూస్తాను, ఇచ్చి వెళ్ళిన తర్వాత చచ్చినట్టు చదువుతాను, రెండు మాటలేదు దాంట్లో. కాకపోతే దానికి ఆయనకి కోపం వచ్చింది, అయితే నువ్వు రామాయణం చదువుకోనాడు, ఆ చాలా సంతోషం. అందువల్ల ఈ రకంగా మనకు కనబడేటువంటి ఈ ప్రపంచంలో నేను 1600 గ్రంథాలు రాశాను, నేను 2000 గ్రంథాలు రాశానని చెప్పుకునేటువంటి వాళ్ళు బోడి మంది ఉంటే ఒక జీవితకాలంలో ఒక గ్రంథాన్ని వాళ్ళు తయారు చేయలేరా? చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవా? వాళ్ళ అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వాళ్ళు, భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తం కూడా వాళ్ళకి సంకల్ప మాత్రంతో గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రేజంతీతృషయ ప్రకాశించేటటువంటి ఋషులు వాళ్ళు చేయలేరా పని? మనం ఎందుకు విశ్వసించాం? మన వాళ్ళు చెప్తే మనం విశ్వసించమా? ఏ ఆ బ్రౌన్ ధర చెప్తేనా, వైట్ ధర చెప్తా, ఎల్లో ధర చెప్తే విత్తమా? అది సమంజసమా? అది ఇది అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. అందుకోసం ఇలాగే ఈ వక్రీకరింపబడినటువంటి విధానంలో ఈ చరిత్రలో ఉండేటువంటి దాన్ని అలా అయిపోయింది. తర్వాత ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అయ్యా మహాభారతంలో రామాయణం అనేటువంటి దాని గురించి ప్రస్తావించారు, బాగుంది, అలాగే పాణిని వ్యాకరణంలో అష్టాధ్యాయిలో కూడా నేను చూశాను ఒక సూత్రం ఒకటి ఉంది, మహశ్శబ్దానికి కనుక చూస్తే మహత్ ప్లస్ భారతం, మహద్భారతం కాదు మహాభారతం అవుతుంది, అలాగే మహదేశ్వాసం, అలాగే మహావ్రీహి, మహద్వ్రీహి మహదేశ్వాసం అవదు, ఇలా ఈ రకమైనటువంటి విధానాలని చెప్పుకుంటూ ఇలాగ 10 కాత్యాయనుడు దానికి వృత్తి రాస్తే 10 ఉన్నాయి దీంట్లోనూ, 11వది లేదు, కాబట్టి మహాభారతం గురించి ప్రస్తావన దాంట్లో ఉంది, అలాగే రామాయణం గురించి కూడా దాంట్లో ప్రస్తావన ఉంది, కాబట్టి ఏది ముందు రాశారు? సారస్యాన్ని తెలుసుకోవయ్యా స్వామి, ఏది ముందు రాశారో ఎందుకు, ఏది ముందు జరిగింది? ఈ దాని ఏమంటారంటే పిష్టపేషణ చేయడం అంటారన్నమాట, ఆ రకమైనటువంటి విధి విధానంలో నడుస్తుంది. సరే అది కూడా బాగుంది.
పాణిని వ్యాకరణం ఎప్పుడు పుట్టిందంటే ఒకడు 400 సంవత్సరాల క్రితమే పుట్టిందంటాడు ఒకడు, ఒకడు 1600 సంవత్సరాల క్రితం పుట్టిందంటాడు, ఒకడు 2000 సంవత్సరాల క్రితం పుట్టిందంటాడు. వాడు విక్రమార్క సామ్రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలన చేసే రోజుల్లో విక్రమార్కుడు యొక్క ఆస్థానంలో ఈయన విద్వాంసుడు ఇట్టాడు. ఇలాగా అనే రకరకాలైనటువంటి విధానాలు చెప్తున్నారు. అంటే వాస్తవాలన్నీ వేరుగానే ఉన్నాయి. అంటే కొంతకాలం అయిన తర్వాత మీ నాన్నగారు ఎప్పుడు పుట్టాడు చెప్పమంటే మనమే చెప్పలేని పరిస్థితి మంది. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టామో మన డేటే మనకి తెలియదు. కొంతకాలం పోతే ఇంకా నాన్నగారు డేట్ ఏం చెప్తాం, తాతగారు డేట్ ఏం చెప్తాం. మనం ఆ స్థాయిలో మనం ఉన్నాం. కానీ ఈ చరిత్రకారులందరూ కూడా ఊహలు ఊహించి ఇది ఇలా జరిగి ఉండొచ్చు, అది అలా జరిగి ఉండవచ్చు, ఇది ఇంకేదో జరిగి ఉండవచ్చు. దానికి ఏమంటే ఆ అక్కడ నాకు మధ్యప్రదేశ్లో తవ్వకాల్లో మాకు ఇక్కడ దొరికింది ఒక ప్లాస్టిక్ గాజు ఒక మొక్క దొరికింది, కాబట్టి బహుశా ఇది సీతామ్మవారు వేసుకునేటువంటి ఆ ప్లాస్టిక్ గాజు అయి ఉంటుంది అని ఒకటి చెప్తాడు. ఇవన్నీ కూడా సందర్భాలే. తర్వాత ఇంకొకటి చెప్తాడు, సర్కార్ సింకాలయాలు వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ చెప్తూ ఈ రామాయణం అనేటటువంటిది జరగలేదు, వాడంతా ఊహాకల్పితాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే అలా కనుక జరిగి ఉండినట్లయితే శ్రీరామచంద్రుడు వెళ్ళినటువంటి మార్గంలో కనుక మనం తవ్వకాలు కనుక చేస్తే వాళ్ళు జీవించిన విధి విధానంలో ఉండేటటువంటి అవశేషాలు మనకి దొరకలేదు కాబట్టి అది జరగలేదు. ఈ సర్కార్ సంకాలయాలు వాళ్ళు జీవించిన విధానంలో దొరుకుతాయా, వాళ్ళ ఇంట్లో ఉంటుందా, వాళ్ళ ఇల్లు ప్రదాకా ఉంటుందా, అది తవ్వేసి ఎప్పుడు ఇంకో మేడ కట్టుంటారు. అలాగే ఇప్పుడు మనమే ఇక్కడి నుంచి 1000 గజాలు లేకపోతే 1000 సార్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే మనం సంచరించినట్టుగా ఏముంటాయండి దాఖలాలు, అది నమ్మాలి అంతే. నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే నమ్మాలి, ఇక్కడి నుంచి మళ్ళీ నేను విజయవాడ వెళ్తానంటే నమ్మాలి, లేదా ఇక్కడి నుంచి నేను బాంబే వెళ్తానంటే నమ్మాలి, అంతవరకు నమ్మాలి. ఆ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్ళొచ్చాను చెప్పినప్పుడు విశ్వసించాలి. అలాని ప్రతిదీ కూడా అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి వాడు చెప్తే ప్రతి అబద్ధాన్ని నమ్మాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఇది దృష్టి పెట్టుకుని మనం వివేచనాత్మక దృష్టితో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ చరిత్ర అనేటటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తేదీలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసం కాదు. ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తారు అంటే 100 AD 200 AD తర్వాత 200 BC ఈ రకమైనటువంటి విధానాలు చెప్తారు. మనకి పర్వతాలు పర్వతాలు కోట్ల కొలది సంవత్సరాలు సరిపడా ఉంది, అది మనం గ్రహించాలి, దాని ద్వారా మనం చూడాలి. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే అసలు 100 సంవత్సరాలు జీవించడం అనేది అసంభవం అని చెప్తారు. ఇక్కడే మనకి గుడివాడలో 108 సంవత్సరాలు బతికి కాలం చేసినటువంటి ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళ సంబంధికులు మనకి హైదరాబాద్లోనే ఉన్నారు ఇక్కడ. అలాగే ఒక యోగి ఉన్నారు, ఆ యోగిని నేను చూశాను, ఆయన నా ఇంటికి కూడా వచ్చాడు. నా ఇంటికి ఆయన వచ్చినప్పుడు 125 సంవత్సరాల వయసు, గ్రహాల యొక్క ప్రభావం ఆయన మీదే ఉండదు. 120 సంవత్సరాలు దాటిపోయినట్లయితే గ్రహ ప్రభావం ఆ వ్యక్తి మీద ఉండదని సిద్ధాంతం. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు, అంటే సుమారుగా నా ఇంటికి వచ్చి కూడా 7-8 సంవత్సరాలు అయింది. ఆయన గురువుగారు ఒక ఆయన సుమారు 150-160 సంవత్సరాలు ఆయన కూడా వస్తామని చెప్పన్నారు, రమ్మన్నాను. కాబట్టి మనం మన ప్రపంచంలోనే మనకే ఇంతమంది కనబడుతుంటే వాళ్ళు అలా జీవించి ఉన్నారని చెప్పిన అతిశయం ఉంది దాంట్లో. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేసి దాని గురించి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగే ఇంకొకళ్ళు ఏం చెప్తారు, ఇంకో హిస్టోరియన్ వచ్చి చెప్తాడు రామాయణం గురించి ప్రస్తావన అనేటటువంటిది పాణిని వ్యాకరణం ఉంది, ఆ పాణిని వ్యాకరణం నుండి ఆ ప్రస్తావనను దృష్టిలో పెట్టుకుని మహాభారతం దాలిక ప్రస్తావనను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత రచన ప్రారంభించారు. దీంట్లో ఒక ఉద్గ్రంథం రాస్తే బాగుంటుంది అని ఎవరో ప్రేరణిస్తే దాంట్లో రాశారు. ఆ రాసిన తర్వాత అది ముందు మొట్టమొదట 100 శ్లోకాలతో రాశారు. ఆ తర్వాత దీన్ని 100 శ్లోకాలతో సరిపోతుంది, దీన్ని 1000 చేస్తే బాగుంటుంది, 1000 చేశారు తర్వాత వాళ్ళు. తర్వాత దాన్ని తీసుకొచ్చి 10000 చేశారు, తర్వాత 100000 చేశారు మహాభారతాన్ని. 100000 చేసిన 10 కోట్లు చేయలేరా, అలా చేయట్లేదే, అది ఇప్పుడే కాదు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెప్పింది 100000 భారతం అనే చెప్తోంది. ఇవి మనం ఆలోచించాలి. అలాగే రామాయణం గురించి చెప్పినప్పుడు దాంట్లో ప్రస్తావన అక్కడ చెప్పారు, మహాభారతంలో రామాయణ ప్రస్తావన ఉంది కాబట్టి ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు.
ఇదేం ఆలోచన అంటది? ఇప్పుడు ఈవేళ మనం అనుకునేటటువంటి ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్లో మనం అవాంతర విషయాల గురించి మనం దీంట్లో కనుక చెప్తున్నప్పుడు రామాయణ కాలంలో భోజుడు ఉన్నాడని చెప్తామా? భోజుడు యొక్క వివరం గురించి చెబితే, అలాగే విక్రమాదిత్యుడు గురించి కనుక చెప్పినప్పుడు రామాయణ కాలంలో రామాయణుడు అంటే రామాయణం కంటకు పూర్వుడు విక్రమార్కుడు అని చెప్పి చెప్పగలమా? అది సమంజసమా? ప్రాసంగికంగా వచ్చినప్పుడు అక్కడ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేసినటువంటి విధి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టి పెట్టుకుని మనం మాట్లాడినప్పుడు అంతవరకే మనం పరిగణనలోకి తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ కృతి వేరు. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనం వచ్చేటటువంటి ఎపిసోడ్లో ఇంకా సమగ్రమైనటువంటి రీతిలో దాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.